सुप्रीम कोर्ट पेद्द नोट्ल रद्दु पै कीलक तीर्पुनु वेलवरिंचिंदि केंद्र प्रभुत्व निर्णयानि समर्थिस्तु पेद्द नोट्ल रद्दु सरैन निर्णयमेननि अत्युन्नत न्यायस्थानं तीर्पुनिच्चिंदि पेद्द नोट्लनु रद्दु चेस्तु नवंबर् 8న केंद्र प्रभुत्वं इच्चिन नोटिफिकेशन् सरैनदेननि वेल्लडिंचिंदि राज्यांगंलो रिजर्व् बैंकुकु पोंदुपर्चिन अधिकारल मेरकु आ बैंकुकु चट्टप्रकारं नोट्लनु रद्दु चेसे वेसुलुबाटु उंदनि बेंच् तेलिपिंदि 2016లో మోదీ సర్కారు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేయగా దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మొత్తం పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. దీనిపై జస్టిస్ నజీర్ నేతృత్వంలోని 5గురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకున్న మీదటనే ప్రభుత్వం డిమోనిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని కానీ ఇక్కడ రివర్స్ లో ప్రభుత్వ నిర్ణయానంతరం సెంట్రల్ బోర్డుకు తెలిపారంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు పి చిదంబరం ప్రశాంత్ భూషణ్ వాదించారు. అయితే నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నది సరికాదని కేంద్రం తరపు న్యాయవాదులు వాదించారు. విస్తృత ఆర్థిక సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ ప్రక్రియ సరైనదేనని పేర్కొన్నారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ అటార్నీ జనరల్ వాదించారు. సుప్రీంకోర్టు ఈ వాదనలను విన్న తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తీర్పునిచ్చింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తమ వద్ద ఉన్న పాత నోట్లను చెల్లుబాటు చేసుకునేందుకు బ్యాంకుల వద్ద కిలోమీటర్ల దూరం మేర క్యూలలో నిల్చొని అవస్థలు పడ్డారు. కొందరు వృద్ధులు రోగులు క్యూలలో నిలబడలేక అస్వస్థతకు గురై మృతి చెందారు. పోలీసుల దౌర్జన్యాలకు గురైన వారు మరికొందరు. ఈ విధంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడిన పెద్ద నోట్ల రద్దుపై 6 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజల్లో భిన్నాభివాదనలు వినిపిస్తున్నాయి.